హలో గాయస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు పటసుమ ఆఫీషియల్. చాలా రోజులు అయితే బ్లాగ్ పెట్టయితే వెంటనే పెడదామని చెప్పేసి అనుకున్నా బ్లాగ్, కానీ కుదరలేదు. స్పెషల్ డే అనమాట, సో మదర్స్ డే కాబట్టి మేమందరం మా గ్యాంగ్ తో పాటు మేమందరం కలిసి సో కేక్ అయితే కట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం మదర్స్ అందరికి. అందుకోసం అని చెప్పేసి బ్లాగ్ కూడా తీసుకుంటే కొంచెం మెమరబుల్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. సో అలా నేను బ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తున్నా. వచ్చేసారు మా దయ్యాలు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. ఏంటి రెడీ కేక్ రెడీ? అన్ని రెడీ కేక్ రెడీ, మొత్తం రెడీ. మమ్మీ కూడా రెడీ అవుతారు ఒక ఫైవ్. సరే, ఇప్పుడైతే ఏంటంటే మమ్మీ వాళ్ళని, ఇప్పుడు మమ్మీ వాళ్ళకి చెప్పలేదు మేము కేక్ కట్ చేస్తామని. ఇప్పుడు మమ్మీ వాళ్ళని రెడీ చేయాలి, మమ్మీ వాళ్ళని రెడీ చేయాలి. రెడీ చేసి వాళ్ళతో కేక్ కటింగ్ చేస్తాం. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే కొన్ని ప్లానింగ్స్ వేసుకున్నాము కేక్ కోసం అని చెప్పేసి, కానీ అవి ఫ్లాప్ అయినాయంట. ఏంటో యాక్చువల్లీ ఫోటో వేపిద్దాం అనుకున్నాం కేక్ మీద, కేక్ మీద. బట్ యాక్చువల్లీ ఏమైందంటే అమ్మ దరిద్రమో ఏంటో మాకు తెలియదు, బట్ కేక్ ఫ్యాక్టరీ అతను వాళ్ళకి ఫుల్ అంటే ఫుల్ రిక్వెస్ట్ కూడా చాలా రిక్వెస్ట్ చేసిన ఫోన్ లో, బట్ అయ్యాను అని అంటే నార్మల్ కేక్ తెప్పించినాం. బట్ ఏదైనా అదై ఎంజాయ్ చెయ్యాలి. సరే, ఏదైనా గానీ మేము కేక్ అంతకుముందు కూడా ఆల్రెడీ కట్ చేయించాము కేక్ లాస్ట్ టైం కూడా. సో ఈ ప్లాన్ చేసుకోలేదు, ఈసారి ప్లాన్ చేసుకున్నాము. ఆయన ఫ్లాప్ అయింది. సో మధ్యాహ్నమే ఆల్మోస్ట్ మీరు కాల్ చేసి రాకెట్ చేద్దామా కట్ చేద్దామా అని చెప్పేసి, సరే ప్లాన్ చేయండి మరి చేసి సరే మంచిగా చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నాము. సో ఆల్రెడీ కేక్ అయితే ఫోటో కేక్ అయితే రాలేదు. సో కేక్ అయితే ఆల్మోస్ట్ మేము ఎప్పుడు ఉన్నదని ఒక దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాం. కేక్ చాలా బాగా వస్తుంది. సో ఈసారి కూడా అలానే చేసుకున్నాం. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, వెల్కమ్. అడుగు మమ్మీ, మమ్మీ నీ కూతురు అయినందుకు ఏం ఫీల్ అవుతున్నావు? అదృష్టంగా ఫీల్ అవుతున్నావు చెప్పు. అదృష్టంగా ఫీల్ అవుతున్నావు? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నావా? ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు నా గురించి? సర్వమే నువ్వైతే ఇంకేం చెట్ట, సర్వమే నువ్వైతే ఇంకేం చెట్ట. వాళ్ళ మమ్మీ కోసం మామ్ అండ్ డాడ్ అని టాటూ. ఇది చూడండి, వన్ మంత్ నుంచి చెప్పాలంటే సంగీత్ ఇక్కడ లేదు, సడన్ గా మదర్స్ డే అని చెప్పేసి దిగిపోయింది. ఇక్కడ సరే కానీ అడ్జస్ట్ చేసి అయితే మదర్స్ డే రోజు వచ్చేసింది. వాళ్ళ మమ్మీ సర్ప్రైజ్ ఇద్దామనుకు నేను టాటూ కూడా ధైర్యంగా. సరే, ఎంత ధైర్యంగా అసలు చూడండి టాటో కొట్టించుకుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ కోసం. మమ్మీ మదర్స్ డే అని చెప్పి గిఫ్ట్, మదర్స్ డే గిఫ్ట్ అంటే ధైర్యం చూడండి. వన్ మంత్ నుంచి లేదు ఇడా, వన్ మంత్ నుంచి లేదు ఇడా. మేము మదర్ కోసం అని చెప్పేసి కేక్ అయితే తెప్పించినాము. నువ్వు ఫాస్ట్ మొహం కడుకొస్తా అన్ని కేక్. ఇప్పుడు హంగమ మేకప్ చేసుకోవాలంటే గంట వేస్తుంది. సరే, చెప్పక్క. సరే, బాగానే ఉన్నావు కానీ ఫాస్ట్ మొహం కడుకుంటూ ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఫాస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాం. ఫాస్ట్ మొహం కడుకుని జరేసుకొని అంతే కదా వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ అయితే మీకు రెడీ అయిపోయారు. చూడండి హంగామ ఎట్లుందో. కేక్ తీసుకుందాం. స్ప్రే కూడా తెచ్చిన అట్టడి పెడితే ఫోటోస్ ఇక్కడ వస్తుంది. హలో, ఇచ్చే నుంచో పెట్టాలి అక్క. బర్త్డే కొంపది చుల్టా పెట్టి రేంది నాకు డౌట్ ఇట్లా పా అందరికి. ఫస్ట్లీ అందరికి హ్యాపీ మదర్స్ డే. మేమైతే చిన్నగా ప్లాన్ చేసుకుని అయితే కేక్ అయితే రెడీ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి సో గ్యాంగ్ చూడండి. ఓర్ మమ్మీ దగ్గర వాళ్ళు మమ్మీ దగ్గర పోతున్నా. స్పెషల్లీ టాట కూడా వేయించుకుంది ఈ రోజు. దుర్గాకి సంబంధం లేకుండా కూర్చుంది. ఇదైతే గ్యాంగ్ ఇప్పటికైతే. సో మేము అందరం కలిసి ఏం చేయాలని, వీడియో చేయాలని, ఏం చేయాలని కానీ కలిసి చేసుకుంటాము. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కేక్ కటింగ్ అయితే. సో అందరికి చెప్పండి హ్యాపీ మదర్స్ డే. అలానే వీడియో చూస్తున్న అందరి మదర్స్ కూడా హ్యాపీ మదర్స్ డే. సో స్టార్ట్ చేద్దామా?
టికెట్లు తీస్తాము మంచిగా అనిపిస్తాను మేము అంటుంటే రెడీ ఇప్పుడే ఇంటికి వచ్చినా కొట్టండి. హ్యాపీ మదర్స్ డే. అగ్గిపెట్ అయితే తెప్పించారు కదా. నోట్లో పెట్టావా? పాపం అంటే ఏకైక దినాలు అర్థమవుతలేదు. హ్యాపీ అమ్మల రోజు. సీతక్క నువ్వే అక్క తినదా? అదే చింటు పెట్టరా నువ్వు? అదే పెట్టరా నోట్లో పెట్టరా? వచ్చింది వచ్చింది. చిట్టక స్టార్ట్ చేసేసింది. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. సరే ఇప్పుడు మమ్మీ వాళ్ళు మనకు పెడతారు. నెక్స్ట్ ఆంటీ చూడండి, ఇద్దరికి వినిపిస్తుంది ప్రేమత. ఆంటీ నోట్లో పెట్టండి ఆంటీ. పాప మీరైతే కేక్ తిన్నానుకోండి. ఎన్ని పీసులు తిన్నా? నాలుగా సరిపోతాయా? సో ఇలా అయితే మేము సింపుల్ గా మదర్స్ డే అయితే చేసుకున్నాము. మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషం మా పిల్లలు ఇలా చేసినందుకు. సో ఇలా అయితే మేమైతే సింపుల్ గా అంటే కొంచెం అనుకున్నాము కానీ అలా అయితే జరగలేదు. సో సింపుల్ గా అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేపించాము, ఏదో మదర్స్ సంతోషం కోసం మాత్రమే ఇప్పటికి. సో అలా వచ్చేసి మమ్మీ మా పిల్లలకంత థ్యాంక్స్.
అందరు థ్యాంక్ యూ సార్. మేమందరం ఇలానే గెట్ టుగెదర్ ఉంటాం అనమాట. ఇంకా అందరు సిస్టర్స్ వీళ్ళందరూ చూసారు కదా హంగామా, ఇంకా చేస్తాడు. ఆల్రెడీ చూడండి అక్కడ ఉర్రడం ఎలా జరుగుతుంది. గట్టిగా గారు కేక్ దగ్గర మొత్తం కూడిపోయారు అందరు కలిసి. చిట్టక్క కేక్ నొదులుతలేదు పాపం. చిట్టక్క కేక్ సరిపోతుందా నీకు? సరే ఇప్పుడు అయితే వచ్చేసి కొంచెం చిన్న మాట మా గురించి మమ్మీ వాళ్ళు చెప్పాలన్నమాట. మమ్మీ చెప్పు ఏంటిది మాకేంటిది అంటున్నాను. వచ్చిన దగ్గర నుంచి కేక్ కేక్ మీద పడ్డది, కేక్ అవగొట్టేసింది అక్కడ. నేను కాదు అందరూ అడగండి, అందరూ చెప్పాలి. నేనే మంచి లాస్ట్ 100% లాస్ట్ వచ్చి ఒక పీస్ ఉంచింది, అది ఉంచి ఉంచు ఆయన కైండ్ 100% చూడండి. పక్కన ఉన్న మాకు కూడా పెడుతుంది మదర్ జో మక్క మదర్ అయినా అక్క అక్క బన్ను దినేష్ క్రీమ్ అక్కకు పెడుతున్నాను. ఇక్కడ దొరికిపోయింది పిల్ల, నువ్వే ఫస్ట్ ఉన్నా ఇక్కడ అంటే చాలే పక్క జరిగి ఇంకా పక్క లాడుకో. సింపుల్ గా అయితే మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము. సో వన్స్ అగైన్ అందరికి హ్యాపీ మదర్స్ డే మదర్స్ అందరికి. సో మేమైతే ఇలా హ్యాపీగా చేసేసుకున్నాం, మీరు కూడా చేసుకున్నట్టు అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇలా కూడా మమ్మీ సప్లై చేసుకుంటే కనుక. సో మమ్మీ మమ్మీస్ అందరు చెప్పండి మీకు ఎలా అనిపించింది. ఇలాంటి కూతురు కూతురు చెంద్రు అక్క డైలాగ్ మర్చిపోయినావా? మర్చిపోయినావా? మాలాంటి ఇలాంటి మా ఇద్దరు లాంటి కూతురు పుట్టినందుకు వాళ్ళు చాలా చాలా సంతోషపడుతున్నారు అని వాళ్ళు చెప్పి చెప్పండి ఆంటీ. అయ్య బాబాయ్ అనేస్తున్నా ఆంటీ. ఏయ్ ఆంటీ మీకు ఎలా ఉంది ఆంటీ? మేము సెలబ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అందరికి, సంతోషంగా ఉంది, అందరూ చాలా ఎంజాయ్ చేసాం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఆంటీ ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు. మమ్మీ చెప్పు అందరికి హాయ్. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఓకే అందరికి థ్యాంక్స్. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కట్ చేయకుండా కేక్ మా పిల్లలు కట్ చేయించారు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కట్ చేయకుండా కేక్ మా పిల్లలు కట్ చేయించారు. ఆంటీ మీరు చెప్పండి వైష్ణవ్ గురించి. ఆంటీ చెప్పండి చిన్న మాట, చిన్న మాట చెప్పండి. ఆంటీ భయపడుతుంది వీడియో ఆన్ చేసేసరికి. ఆంటీ ఆంటీ మీరైతే హ్యాపీ కదా? హ్యాపీ అయి ఫీల్ అయినారు కదా? ఓకే థ్యాంక్ యూ. ఇక అసలైనా మా మదర్ గారు ఉన్నారు. నో నో సరే, ఇంత ముందుకి సోనీ సోనీని ఏడిపించింది ఇలా మా మదరు. ఆ పాపం అలా సోనీ అయితే ఎంతో అనుకుంది మా మదర్కి. చెప్పండి సరే, అందరూ చెప్పాలంటే అందరు మదర్స్ కి ఇట్లా చేసి చేయరు కదా. సో ఇట్లా చేసినాక మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా కూతురు బంగారం,